హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తీవ్ర విషాదం, 12 మంది పిల్లలు అయితే మృతి చెందారు. ఆ వివరాలు అన్నీ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ఇక పాకిస్తాన్లోని బుల్చిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. హర్నాయ్ జిల్లాలో ప్రాంతంలోని బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్ బాలులు మరణించారు. మరో 8 మందిని అధికారులు రక్షించారు. రాత్రి సమయంలో గనిలో 20 మంది మైనర్లు ఉన్నారని, అయితే ఒక్కసారిగా మిథెన్ గ్యాస్ పేలిందని అధికారులు తెలిపారు. దీంతో గని కూలిపోయిందని వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బల్చిస్తాన్ ముఖ్యమంత్రి సర్పరాజ్ బుక్తి స్పందించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని జియో న్యూస్ తెలిపింది. దీంతో 12 మంది మైనర్లు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. మరో 8 మందిని రక్షించారు. గనిలో రాత్రికే మిథేన్ వాయువు పేరుకుపోయిందని, దీంతో పేలుడు సంభవించిందని బల్చిస్తాన్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్ అబ్దుల్ గని బలోచ్ తెలిపారు. ప్రభుత్వ మైనింగ్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలు పూర్తి చేశాయని, మొత్తం 12 మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే పేలుడు ప్రమాదంలో గనిలో ఎంతమంది మైనర్లు ఉన్నారనే దానిపై భిన్న కథనాలు వెలుపడ్డాయి. మొదటిలో కేవలం 10 మంది మైనర్లు మాత్రమే ఉన్నారని భావించారు. తర్వాత 18 మంది, చివరగా 20 మంది అని తేలింది. ఈ ఘటనపై పాక్ ప్రధాని షేహ్ బాబుజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతయాత్రులను, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు. జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ ఆయిద్ సాదిక్, డిప్యూటీ స్పీకర్ సయ్యద్ కలం ముస్తఫా షా కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ఆయన కోరుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.